అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. 100 కోట్ల విరాళం అందించిన తెలంగాణ ఉద్యోగులు. భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 100 కోట్ల విరాళాన్ని అందించారు. వరద ప్రభావంతో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు అతలాకుతలం కావడంతో పాటు భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో ఉద్యోగులు తమ ఒకరోజు మూలధన వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఉద్యోగ జేఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారని బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్షణ సహాయంగా కుటుంబానికి 10,000 అందించాలని అధికారులను ఆదేశించారు. సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించిన సీఎం. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. కారేపల్లి మండలం గంగారం తాండాలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అశ్వినితో పాటు ఆమె తండ్రి మోతిలాల్ చనిపోగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్లో అలసత్వం వద్దు, ఏపీ సీఎం చంద్రబాబు. వరద సహాయక చర్యలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కొంతమంది అధికారులు సహాయక చర్యలు చేపట్టకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని వారిని విడిచిపెట్టమని హెచ్చరించారు. సహాయక చర్యల్లో భాగంగా డ్రోన్ల సహాయంతో ఆహారం, మందులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కేసీఆర్ కనిపించడం లేదు, సీఎం రేవంత్. మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ వరదలు వచ్చినప్పుడు ప్రజల్లోకి ఎన్నడైనా వచ్చారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆయన ప్రజల్లోకి వస్తారనుకుంటే ఇప్పుడు కూడా రావడం లేదన్నారు. కేటీఆర్ విదేశాల్లో కూర్చొని ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. వరద బాధితులతో బీఆర్ఎస్ నేతలు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం సహాయక చర్యలు సక్రమంగా చేపట్టడం లేదంటూ బాధితులు వాపోయారు. వారికి బీఆర్ఎస్ నేతలు ఆహారం, మంచినీటిని అందించారు. కాంగ్రెస్ కు ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ నేతల కార్లపై రాళ్లదాడి. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతల కార్లపై రాళ్లదాడి జరిగింది. హరీష్ రావు ప్రయాణిస్తున్న కారద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ గూండాలు రాళ్లదాడికి పాల్పడడం దుర్మార్గమని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దంతేవాడలో భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ఉన్నతాధికారులు ప్రకటించారు. దంతేవాడలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీని ఫలితంగానే మావోయిస్టులు మృతి చెందిన అధికార వర్గాలు వెల్లడించాయి. కాంగో తొక్కిసలాటలో 129 మంది మృతి. కాంగో దేశంలోని మఖాల జైలు నుండి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలో 129 మంది మృతి చెందగా మరో 59 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా ఖైదీలు ఒకరిపై ఒకరు పడడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పారా ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించిన నితీష్. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్ ఫైనల్స్ లో బ్రిటన్ కు చెందిన డానియల్ బెతెల్ పై విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నాడు. బ్యాడ్మింటన్ విభాగంలో సుహాస్, ఎతిరాజ్, తులసి మురిగేషన్లు సిల్వర్ పథకాలు సాధించగా మనీష్ రామ్దాస్ కాంస్యం సాధించాడు. 2024 పారా ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు 3 గోల్డ్, 5 సిల్వర్, 7 కాంస్య పథకాల్లో మొత్తం 15 పథకాలు సాధించి పాయింట్ల పట్టికలో 15వ స్థానంలో కొనసాగుతోంది. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.